నమస్తే అండి, నేను రజా. మహాసేన రాజేష్ మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ అడ్డమైన పోస్టులు పెడితే రియాక్ట్ అవ్వక తప్పట్లేదు. సో ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాడంట, ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాడని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. విషయం ఏంటంటే, నువ్వు నా సీటు జోలికి వచ్చావు, సహించాను, మా పార్టీలో నా ఉనికి లేకుండా చేసావు, భరించాను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం వర్గాలు నాశనం చేయాలని చూస్తున్నావు, ఇప్పుడు మాత్రం నీ సీట్ల జోలికి నేను వచ్చాను, లవోదీవో అంటున్నారు. నాపై నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళని గమనించండి. మీ టైం బొక్క, బల్బు దగ్గర ఎగిరే పురుగులు బల్బ్స్ని పట్టించుకోదు, మీరు కూడా నేను పురుగులు లాంటి వాళ్ళు ఏదో చెప్తున్నాడు. సో ఇదంతా పక్కన పడేస్తే ఏమంటే, ఈయన బాధ ఏంటంటే, ఈయన టికెట్ పోయింది, అది పవన్ కళ్యాణ్ గారే తీయించేశారనేది ఒక బాధ. రెండోది ఏంటంటే, పార్టీలో కూడా ఆల్మోస్ట్ సస్పెండ్ అయిపోయినట్టే, అదొక బాధ. ఇప్పుడు రెండు బాధలు. ఇక బీజేపీ విషయానికి వస్తే కనుక నేను బీజేపీ గురించి మాట్లాడలేదు. ఇతను ఫస్ట్ టార్గెట్ చేసిన బీజేపీ నుంచి అనమాట. నేను ముస్లిం, నా సపోర్టు బీజేపీ పార్టీకి ఉంది. ఒక మాట మాట్లాడుతా, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఈ దేశంలో ముస్లింలందరిని చంపేసిద్దా? 25 నుంచి 25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఉన్నారు. సరే 25 కోట్లు వేసుకుంది, 25 కోట్ల మంది ముస్లిం జనాభా ఉంది ఈ దేశంలో, వీళ్ళందరినీ బీజేపీ పార్టీ చంపేసిద్దా? చంపి బ్రతకగలిగిద్దా ఒక పార్టీ అనేది మనకు కలిగిద్దా? లేదు. ఒక మాట మాట్లాడతా, నుపూర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త గురించి ఒక మాట మాట్లాడితే ప్రపంచంలో ఉన్నటువంటి అరబ్ దేశాలని ఎలా రియాక్ట్ అయినాయో మనకు తెలుసు. ఒక్క దెబ్బకి బీజేపీ తన ఆ స్టేట్మెంట్ని ఇచ్చినందుకు గాను తనని ఏ విధంగా సస్పెండ్ చేయించిందో నాకు తెలుసు. సో వాళ్ళు పవర్లోకి రావాలంటే వాళ్ళకి ఎజెండా కావాలి, అది హిందుత్వ ఎజెండా పెట్టుకుని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. సరే బీజేపీ ఇంత చేస్తుంది, బీజేపీ అంత చేస్తుంది, ముస్లింలందరిని చంపేస్తున్న రేంజ్లో ఇతను మాట్లాడుతున్న తీరు చూస్తుండే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు యూపీలో, ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉంది ఎవరు? యోగి ఆదిత్యనాథ్. మాట్లాడితే బుల్డోజర్ సీఎం అంటారు. మరి ఇప్పుడు యూపీలో కొన్ని లక్షల మంది ముస్లిమ్స్ కమ్యూనిటీ ఉంది, ముస్లిం సమాజం ఉంది, అక్కడ కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాంటిది ఈ రోజున మరి అక్కడ అందరినీ చంపట్లేదే? ఏ ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులనో లేకపోతే గుండాగిరి చేసేవాళ్ళనో లేకపోతే కబ్జాకోరులనో ఇలాంటి వాళ్ళని మాత్రమే కదా లేపేసింది? అదేదో ఎంటైర్ ముస్లిం సమాజాన్ని ఏదో లేపేసినట్టు ఫీల్ అవుతారు. ఏంటి, బీజేపీ వచ్చినంత మాత్రాన ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం అందరిని చంపేసిద్దా? అది ఎలా సాధ్యమవుతుంది? అవ్వదు కదా. వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, హిందుత్వం అనే ఎజెండా. కాంగ్రెస్ నుంచి ఒక ఓట్ని స్ప్లిట్ చేయాలంటే ఒక మతానికి తప్పనిసరిగా వాళ్ళ వైపు తీసుకోవాలనుకున్నారు, అందులో భాగంగా వెళ్తున్నారు. అప్పుడు బీజేపీలో ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి యువ మోర్చాలో ఏదో ఉంటే రకరకాలుగా ముస్లిం సమాజానికి సంబంధించి కూడా ఉంటుంది దాంట్లో. కావాలంటే మనం కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, దాంట్లో ఏమనరు మనం వాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అజెండా హిందుత్వమే కాదనట్లేదు, కానీ ఏంటంటే వచ్చినంత మాత్రాన క్రిస్టియన్లకి, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు ముస్లింలు వీళ్ళందరికీ కూడా ఏదో తీసేస్తారు, ఏదో జరిగిపోద్ది. అంత భ్రమలో ఇప్పుడేం లేదు, ఇదేం పాత రోజులేం కాదు. ప్రపంచం ఏదో కళ్ళు మూసుకొని కూర్చోలేదు. మన దేశంలో ఏం జరిగినా ప్రపంచం చూసింది, ప్రపంచంలో ఏం జరిగినా మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా, పాకిస్తాన్లో ఈరోజు హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేదంటే హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు. ఈరోజున మన ఇండియాలో ముస్లిం సమాజంపై ఎంత దాడి జరుగుతుంది? మహా అయితే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, మహా అయితే హిజాబ్ గురించి మాట్లాడతారు, హలాల్ గురించి మాట్లాడతారు. ఇంతకు మించి ఏముండదు కదా. ఇవి మాట్లాడినంత మాత్రాన ముస్లిం సమాజంలో ఏ వాళ్ళు డీప్ రూట్స్ ఏవో కట్ చేసినట్టు ఏ అవ్వబ్బా, జస్ట్ పొలిటికల్ స్టంట్స్ బీజేపీ వేసుకునేవి. నేను చెప్తున్నా కదా, కానీ నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ దేశంలో వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్న ఆట హిందుత్వ ఎజెండా సరే కాదనట్లేదు. కానీ నేను బీజేపీ నుంచి ఇష్టపడేది ఏంటంటే, ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్. వీళ్ళు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఎలా ఉందనేది చెప్పగలిగారు. సో మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఏదో చేసేస్తారు, బీజేపీ వస్తే ఏం చేస్తుంది? బీజేపీ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇప్పుడు నార్త్ స్టేట్స్లో చాలా దాంట్లో ఉంది, అయినంత మాత్రం అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి ఏమైనా అన్యాయం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది, ఎంతమందిని చంపుకుంటున్నారు అక్కడ. అదేదో హిమాచల్ ప్రదేశ్ ఆ పక్కన ఇక్కడ రెండు సమూహాల మధ్య గొడవ, అదేదో బీజేపీ పొలాలు పెట్టినట్టు చెప్పుకుంటారు. సరే అది క్రిస్టియన్ సమూహాలు, అవి వాళ్ళ వర్గాల ఆధిపత్యం కోసం చేసుకునేటటువంటి గొడవల్లో అల్టిమేట్ వచ్చేసి అక్కడ విపరీతంగా ఒకరిపై ఒకరు చంపుకోవడం, దాడులు చేసుకోవడం, మహిళల్ని కూడా వికృతంగా చంపుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది, కాదనట్లేదు. కానీ ముస్లింలు క్రిస్టియన్లు ఎస్సీలు ఎస్టీలపై దాడులు జరుగుతాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మన సమాజంలో ఉన్నాం,
నాకున్న ఫ్రెండ్స్లో 90 నుంచి 95% వచ్చేసి అందరూ హిందువులే. ఏ రోజు కూడా నా మతాన్ని గురించి కానీ, నా కులాన్ని గురించి కానీ, నా వర్గాన్ని గురించి కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను బాక్స్ తీసుకెళ్తే వాళ్ళు తింటారు, వాళ్ళు పాటిస్తే నేను తింటా, మా ఇంటికి వచ్చి వాళ్ళు తింటారు. అలాంటిది ఇలాంటి వ్యక్తిగత అజెండాలతో ఏం చెప్తాం అనుకుంటున్నాడు మహాసేన రాజేష్. నేనే చెప్తున్నా కదా, ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను. సో నేను చెప్తున్నా కదా, ఈ రోజున ఆంధ్రలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, మన సౌత్ స్టేట్స్లో, కర్ణాటకలో మొన్నటిదాకా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మహా అయితే వాళ్ళు చేసుకుంది ఏంటి, హిందీ ఇంపోజిషన్ ఏదో చేస్తారని చెప్పి గొడవలాడారు. రెండోది హలాల్ కోసం గొడవలాడారు. మూడోది వచ్చేసి ఏంటి, హిజాబ్ కోసం గొడవ. ఇవి పెద్ద గొడవల, వీటి వల్ల దేశ ప్రజలకు ఏం నష్టం ఏం ఉండదు, అవి అలాగే ఉంటే వీళ్ళ జస్ట్ ఎజెండా అంతే. సో నార్త్ స్టేట్స్లో కూడా ఏం నడవదు అక్కడ, జస్ట్ ఆ కాశ్మీర్లో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధం రీత్యా, ఎందుకంటే బేసిక్గా స్వతంత్ర వచ్చిన టైంలో ఆ నార్త్ ఇండియన్స్ మాత్రమే అటు వాళ్ళు అటు పోయారు. మన సౌత్ వాళ్ళు ఎవరు ఎక్కడికి పోలేదు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ మూడు మతాలకి మూడు చోట్లకి వెళ్ళి, ఇప్పుడు నేనున్నాను, నేను చర్చికి పోతాను, నేనున్నాను, నేను టెంపుల్కి పోయి ప్రసాదం తింటాను, నేనున్నాను, నేను మసీదుకి పోతాను, మూడు చోట్లకి పోతాను, నాకే ఇబ్బంది లేదు, నన్ను ఏ దేవుడు ఇక్కడికి కట్టేసి కూర్చోబెట్టలేదు. ఇక్కడ బీజేపీ వచ్చినంత మాత్రం వాళ్ళు చేసేది ఏం లేదు, ఏం ఉండదు. ఈ విషయం కూడా ఎంతో చక్కగా చెప్పొచ్చు ప్రజలకి, బీజేపీ వచ్చినంత మాత్రం వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు ముస్లిం సమాజంపై ఏదో ఆర్టికల్ 370 అని చెప్పేసి చేసి తీసుకొచ్చారు, లేదంటే రకరకాల యాక్ట్స్ని తీసుకొచ్చారు, వీటి వల్ల సిఏఏ తీసుకొచ్చారు, ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. ఇప్పుడు సిఏఏ వల్ల ఏం జరుగుతుంది, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి కావచ్చు, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఏ ఇబ్బంది ఉండదు, కానీ బంగ్లాదేశ్ నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి మైగ్రేట్ అయిపోయినటువంటి ముస్లింలకే ఇబ్బంది ఉంటుంది ఒకటి. కానీ ఇక్కడ వచ్చేటటువంటి బాధ ఏంటంటే, ఇతర దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచో లేకపోతే పక్క దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచో లేకపోతే మయన్మార్ నుంచో ఈ దేశాల నుంచి వచ్చేటటువంటి క్రిస్టియన్లని యాక్సెప్ట్ చేస్తారు, బౌద్ధుల్ని, జైనుల్ని, సిక్కుల్ని, హిందువుల్ని అందరూ కూడా ఈ దేశంలోకి ఒక శరణార్థులుగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ముస్లిం సమాజాన్ని మాత్రమే రానియరు. ఇక్కడ గొడవ అంటే అదే, మీరు వీళ్ళందరం రాణిస్తున్నప్పుడు వాళ్ళు కూడా రానియచ్చు కదా అనేదే గొడవ. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మా ముస్లిం సమాజాన్ని పార్షాలిటీ చూపిస్తున్నారనేది అంతే తప్ప, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ఏ ఇబ్బంది లేదు. ఏ సిఏఏ యాక్ట్ తీసుకొచ్చినా, ముస్లింకి అగెనెస్ట్గా ఏ యాక్ట్ తీసుకొచ్చినా, అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఏం కాదు, బీజేపీ వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ముస్లిం సమాజాన్ని వాళ్ళు ఉక్కుపాదం మోపి ఉరికమ్మ ఎక్కించి అంత చేసి అంత ఇక్కడ నడవదు, అంత సీన్ లేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు, మనకు హక్కు ఉంది, అది మనకు రాజ్యాంగం కల్పించింది. ఈ రోజున హసేన రాజేష్ మరి మోడీ గారి మీద మాట్లాడగలుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడగలుగుతున్నారు, జగన్ గారి మీద మాట్లాడగలుగుతున్నారు అంటే ఎవరు హక్కు ఇచ్చారు? ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మనకు రాజ్యాంగం హక్కు కల్పించింది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. అదే డిక్టేటర్షిప్ ఉండి మేము పట్టిందే చట్టం అన్నట్టు వ్యవహరిస్తే నడవదు కదా. నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ, బీజేపీ, అమిత్ షా వీళ్ళంతా కూడా జస్ట్ ఏంటంటే హిందుత్వాన్ని అడ్డు ఒక పిల్లర్గా పెట్టుకుని ఓట్లు తీసుకోవడం కోసమే తప్ప వాళ్ళు ముస్లిం సమాజాన్ని కూల్చేది లేదు, ఏది చేసేది లేదు, క్రిస్టియానిటీని కూల్చేది లేదు, దళితుల్ని కూల్చేది లేదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీని ఎవరిని ఏం చేయలేరు ఎవడో కూడా. ఇక్కడ 5 ఏళ్లకి ఏదైనా చేస్తే ఒక సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఒక దళితుల్లో లేకపోతే ఒక ముస్లింలో ఊచకోతకు వస్తే గనక గుడ్డుపోయిందా ప్రపంచం మొత్తం కూడా. మళ్ళీ చెప్తున్నా, నుపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఒక మాట అంటే ప్రపంచం మొత్తం రియాక్ట్ అయింది. చివరాఖరికి తన పార్టీలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోక్స్ పర్సన్ అయినప్పటికీ కూడా దెబ్బకు తీసేశారు, సస్పెండ్ చేసి అవతలేశారు. అది పవర్, అది. సో మన మతాన్ని గౌరవించుకుందాం, మన మతాన్ని ఆరాధిద్దాం, పరమతాన్ని గౌరవించుకుందాం. ఈ సిద్ధాంతం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది. కాబట్టి నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, మహాసేన లాంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అజెండాలు, ఎందుకంటే టికెట్ పోయింది బాధ. తర్వాత ఇప్పుడు టీడీపీలో స్థానం లేదు, సస్పెండ్ ఆల్మోస్ట్ అయినట్టే. తర్వాత ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించి సభలు సమావేశాలు ఎక్కడా కూడా పి గన్నవరం నియోజకవర్గంలో కానీ లేకపోతే జనసేన పార్టీ పోటీ చేసే ఏ స్థానానికి కానీ ఇన్విటేషన్ లేదు. మహాసేన రాజేష్ని అసలు కేర్ చేయాలి, లెక్కలోకి తీసుకోలేదు అతని బాధ. వాటన్నిటి రీత్యా ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు రకరకాలు అంటాడు. నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే,
ముస్లిం సమాజం భయపడాల్సిన పని లేదు, క్రిస్టియన్ సమాజం భయపడాల్సిన అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ సోదరులు భయపడాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు ఏమి చేయలేరు, ఇప్పుడు ఏమైనా చేస్తారా? ఏమి చేయలేరు, ఏమి చేయలేరు. ఎందుకంటే ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం నుండి ఏం చేయగలుగుతారు, రోడ్లు వేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, కొన్ని కంపెనీలు తీసుకురాగలుగుతారు, అటు కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది తప్ప మతవాధారంగా ఎలక్షన్స్కి 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. అది నచ్చితే వేస్తారు, నచ్చిపోతే ఊచకొత్త వైరు ఉరి ఏమి వేయరు కదా మన సామాజిక వర్గాన్ని. అది నేను చెప్పాలనుకుంటుంది. సో ఇలాంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వార్థ లాభాల కోసం చేసేటటువంటి రాజకీయం తప్ప అంతకుమించి ఏం లేదు నా దృష్టిలో అయితే.